సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోయిల్కొండ చౌరస్తాకు చెందిన బీజేపీ నాయకులు ఎర్సాని రవికుమార్ యాదవ్, గుద్దేటి మహేష్ యాదవ్, రాజేష్ యాదవ్, సత్యనారాయణ, పోలమోని బాలు సహా సుమారు 100 మంది నాయకులు స్థానిక కౌన్సిలర్ కోట్ల నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మూడా చైర్మన్ గంచి వెంకన్న, వైస్ చైర్మన్ గణేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నీళ్లు లేకుండా దివలించే వాళ్ళు చాలా మంది రకరకాలుగా మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా 6-7 నెలలు ఎలక్షన్ కనుక ఒక్కొక్కడు ఒక్కొక్కడు మెల్లే వస్తాడు. కులం పేరు మీద రాజకీయం చేస్తాడు, మతం పేరు మీద కానీ ఇంకేదో రకరకాలు చెప్తాడు. దానిలో వద్దు. ఇవాళ నాకు కావాల్సింది ఏంటంటే, నా తమ్ముళ్ళు వాళ్ళ అమ్మ నాయనకు ఇక్కడే ఉండి అన్నం పెట్టాలి, నా తమ్ముడు సైకిల్ మోటార్ మీద తిరగాలి, కార్లు తిరగాలి, నా తమ్ముడు గౌరవంగా పెరగాలి, నా తమ్ముడు ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడనే బతికించుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, నా తమ్ముళ్ళు ఉట్టే ఎవరు కూడా ఉట్టే తిరగదు, ఇంత ఆమ్నాంతో ఇంత ఏదో పని చేసుకుంటే బతకాలనేటువంటి ఆలోచనతో ప్రతి కులానికి ప్రతి వృత్తికి ఏదో చేస్తూ వస్తున్నాం. కనుక ఇవాళ మా తమ్ముడు లేటుగానైనా చూసిరు, కొద్ది ఆలస్యమైన గ్రహించారు. ఈ వాట్సాప్లన్నీ కూడా ఉట్టివే, ఈ మాయ మాటలు చెప్పి మనల్ని మోసపోయినాం, ఇవాళ మాకు దొరికిన వ్యక్తిని మేము కాపాడుకోవాలని చెప్పి మీరందరూ కూడా నన్ను ఒక అన్నలా తమ్ముళ్ళ భావించాలి వచ్చిర్రు. ఖచ్చితంగా ఈరోజు నుంచి మీ అందరూ నా కుటుంబ సభ్యులే.